ఏదన్నా ఒక ఆహార పదార్థాన్ని బాగా కాన్సన్ట్రేట్ చేయటం ద్వారా, అంటే మరిగించటం లేదా నూరటం ఇలా చేయటం ద్వారా దాని పొటెన్సీ పెరుగుతుంది కదా ఆయుర్వేదంలో. అదే పద్ధతిలో ఏదన్నా ఒక ఫ్రూట్స్ని తీసుకొని వాటి నుంచి జ్యూస్ తీసుకుంటే మళ్ళీ ఆ ఫ్రూట్లో ఉండేటటువంటి ఆ పొటెన్సీ పెరుగుతుంది కదా, జ్యూస్ రూపంలో తీసుకుంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది కదా అని కొంతమంది అడుగుతున్నారు. అంటే పండ్లు జ్యూసు ఈ రెండిట్లో ఏది బెస్ట్, దీనికి సంబంధించి కొంత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. హోల్ ఫ్రూట్ అలాగే జ్యూస్, ఫ్రూట్ జ్యూసు ఈ రెండు రూపాలలో ఏది మంచిది ఆరోగ్యరీత్యా, ఇది మనం తెలుసుకుందాం. ఇక్కడ చాలామంది లాజిక్ ఏంటంటే ఏదైనా ఒక ఆహారాన్ని బాగా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు, ఉదాహరణకు పాలను బాగా మరిగించి కోవా చేశారనుకోండి, ఆ పాలలో ఉండే ఆ ఫ్యాట్ కంటెంట్ అంతా కూడా కోవా రూపంలో పెరుగుతుంది కదా. అదే మోడల్లో ఆయుర్వేద ఔషధాలు కూడా భావన మార్గం చేయడం ద్వారా పెంచుతారు కదా. అదేవిధంగా ఈ పండ్లని వాటి జ్యూస్ తీసుకుంటే ఆ పండ్లలో ఉండేటటువంటి ఆ బెనిఫిట్స్ మొత్తం కూడా కాన్సన్ట్రేటెడ్గా అందుతాయి కదా అని చాలామంది అనుకుంటున్నారు. అంటే పండ్ల రసాలు తాగటం కంటే కూడా పండ్లు తినటం మంచిది అన్న సలహా మామూలుగా మనం వింటూ ఉంటాం. అయితే పండ్లు తినటం కంటే రసం తాగటం తేలిక కదా, ఈజీ కదా, పైగా దాంట్లో కాన్సన్ట్రేటెడ్ తత్వాలన్నీ ఆ పండ్ల తాలూకు కాన్సన్ట్రేటెడ్ తత్వాలు ఉంటాయి కదా అని అనుకుంటూ ఉంటున్నారు. దీనికి సంబంధించి అడుగుతున్నారు కూడా, దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. చూడండి, ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే తాజా పండ్లలో పిండి పదార్థాలు, పీచు, విటమిన్ సి, యాంటాక్సిడెంట్లు, అలాగే పాలిఫినాల్స్ ఇలాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇక పిండి పదార్థాల నుంచి క్యాలరీ రూపంలో శక్తి కూడా అందుతూ ఉంటుంది. పండ్లో ఉంటుందే ఆ పీచు, ఈ పీచు వల్ల ఆ పండును మితంగా తీసుకున్న ఆకలి తీరుతుంది, అంటే శాటియిటీ అనేది ఉంటుంది. అదే మీరు పండ్లను జ్యూస్ తీసి తాగారనుకోండి, అప్పుడు ఆ వడపోసినప్పుడు వాటిలో ఉండేటువంటి పీచు పదార్థాలు అటగింపబడతాయి, అంటే ఆ పీచు పదార్థాలు ఉండవు, వాటిని తీసేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఫ్రూట్ జ్యూస్లో ఆ పండ్లలో ఉండేటువంటి నీటి శాతాన్ని బట్టి ఒక గ్లాస్ రసం కోసం 300-400 గ్రాముల పైనే పండ్ల మనకి హోల్ ఫ్రూట్స్ కావాల్సి ఉంటుంది. అంటే ఒక గ్లాస్ రసం కావాలంటే 5-6 పండ్లని మీరు వాటి కట్ చేసి వాటి నుంచి జ్యూస్ తీయాల్సి ఉంటుంది. దీంతో ఆ పండ్ల రసంలో క్యాలరీలు బాగా ఎక్కువైపోతాయి. ఇక పండ్ల రసం తీసేటటువంటి ప్రక్రియలో కొన్ని విటమిన్స్, యాంటాక్సిడెంట్లు, వీటి క్వాంటిటీ కూడా తగ్గేటట్టు అవకాశం ఉంటుంది. ఇక పండ్ల షాపులు ఉంటాయి కదా, ఫ్రూట్ జ్యూసులు షాపులు, మార్కెట్స్, ఇలాంటి మార్కెట్లో ఆ సీసాల్లో అమ్ముతూ ఉంటారు. ఇలాంటి సీసాల్లో దొరికేటటువంటి లభించేటువంటి ఫ్రూట్ జ్యూస్లలో సాధారణంగా అదనపు తీపి కోసం చక్కెర కూడా చేర్చుతూ ఉంటారు. దీంతో ఇంకా క్యాలరీలు పెరిగిపోతాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ పండ్ల రసాలకు బదులుగా తప్పనిసరిగా పండ్లే తీసుకోవాలి, అంటే హోల్ ఫ్రూట్ తీసుకోవాలి. అప్పుడు ఆ రక్తంలో అమాంతం ఆ గ్లూకోజ్ పెరగకుండా ఉంటుంది, అలాగే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అందుకే పండ్ల రసాలు తీసుకోవటం కంటే కూడా హోల్ ఫ్రూట్ అంటే పండు తీసుకోవటమే ఆరోగ్యరీత్యా ఎప్పుడూ కూడా మంచిది. కాబట్టి పండ్ల రసాలు తీసుకోవాలా పండ్లు తీసుకోవాలా అన్న అనుమానం మీకుంటే ఎప్పుడు కూడా హోల్ ఫ్రూట్ అంటే పండునే తీసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అందుకే మించి ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో సమాచారం మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది, ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదోవర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. Love you all. Subham.